ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులే ప్రజలను జలగల్లాగా రక్తాన్ని పీల్చి తాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉండాలని సూచనలు చేస్తున్నా గానీ ఆ అధికారులే అవినీతి పరులుగా మారిపోయి నిరుపేద రైతుల నుండి పైసా వసూలు కోసం డిమాండ్లు చేస్తున్నారు. కడప జిల్లాలోని బి కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీలోని మున్నెల్లి రెవెన్యూ ప్రాంతంలో స్థానిక వీఆర్ఓ కొంతమంది వ్యక్తుల స్వలాభం కోసం ఓ రైతుకు సంబంధించిన భూమిని అన్యాయంగా రికార్డులు తారుమారు చేసి ఆ వీఆర్ఓకు అనుకూలమైన వ్యక్తికి రికార్డులు సృష్టించాడని ఇదేమని అడగగా ఆ రైతును 2 లక్షలు తీసుకొస్తే మీ పని అయిపోతుంది అంటూ రాయబారాలు కొనసాగించాడు. ఇంతకీ ఆ వీఆర్ఓ ఎవరు అనుకుంటున్నారా? అయితే వీఆర్ఓతో పాటు ఆయన ఫోన్ సంభాషణ వినండి. కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీలోని మున్నెల్లి రెవెన్యూ పొలంలో గత 20 సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారుల చేతివాటంలో మరో దళిత వర్గానికి చెందిన వ్యక్తులకు పట్టాలు చేశారని వీఆర్ఓ నాగేశ్వరరావును అడిగితే 2 లక్షల రూపాయలు లంచమిస్తే తమ పేరుతో మారుస్తానని బాధితుడు కొండ ఓబిల్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండ ఓబిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మున్నెల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 1641-6 లెటర్లో 3 ఎకరాలు 1641-8 లెటర్లో 1 ఎకరా 30 సెంట్ల భూమి కొండ నారాయణ రెడ్డితో పట్టా ఉందన్నారు. అదేవిధంగా 1B అడంగల్ కూడా ఉందని బ్యాంకులో కూడా లోన్ తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పుల బాధలు తట్టుకోలేక తన తమ్ముడు కొండ నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కానీ ప్రస్తుతం నా కుటుంబంలో నేను ఒక్కనే ఉన్నానని దీని ఆసరాగా తీసుకుని వీఆర్ఓ నాగేశ్వరరావు తన తమ్ముడి పేరు మీద ఉన్న భూమిని ఎస్సీ కులానికి చెందిన వారికి 1661 సర్వే నంబర్ 1641-11 లెటర్ మార్చి పట్టాలు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమిని తమకే కావాలని వీఆర్ఓ నాగేశ్వరరావును అడిగితే 2 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఫోన్ కాల్స్ లో మాట్లాడినట్లు ఓబిల్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమిలో వ్యవసాయ బోరు వేసుకుని గత 20 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కానీ రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అదే స్వామి, మార్గము ఏంది? మార్గం చెప్పు స్వామి. నేను మిషన్ వచ్చాదని రాజనారాయణ వచ్చాందా? ఉండాను నేను మిషన్ వచ్చదని. ఏదది మార్గం చెప్పు, ఏదన్నా ఉంటే ఇచ్చే. మార్గం ఏముంది స్వామి? స్వామి వచ్చేసి అంత అడంగల్లన్నీ నాశనం చేసి పెట్టినాడు. వాళ్ళ పేర్లు అన్నీ ఎక్కడ ఇప్పుడు నీకేరికెళ్ళడికే కదా పోటీ. మళ్ళా మధ్యలో ఎస్సీ వాళ్ళదండి, వాళ్ళు వచ్చి దొరి డీకేట్ రిజిస్టర్లలో అన్నిట్లో ఎక్కించా. అంటే ఇప్పుడు నువ్వు తప్పుడు పోయినవాడా? డీకేట్ రిజిస్టర్లు వాళ్ళ పేర్లు ఎట్టెక్కుతాయి స్వామి? ఎక్కించారు స్వామి. మరి ఏం చేయాలి? ఏం చేసేది? ఏం చేసేది? ఏం లేదు. ఆల్రెడీ కోర్టు కూడా, కోర్టుకు ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చింది వాళ్ళకు. అది తీసుకొని పోయి వాళ్ళు కోర్టుకు వేసినారు. ఎవరు ఇచ్చింది డీటా? ఎంఆర్ఓ ఇవ్వకుండానా స్వామి? డీటీ ఎవరైనా ఇచ్చు, ఎంఆర్ఓ అయినా ఇచ్చు, డీటీ అయినా ఇచ్చు. ఒన్బిల్ ఎక్కించి పెట్టినారు. ఒన్బిలో ఖాతా నెంబర్ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి స్వామి? ఇచ్చినారు స్వామి. యాభై ఒకటి వాళ్ళు కోర్టు కేసిండ్రా స్వామి? హైకోర్టు కేసినారు. వాళ్ళకి ఎట్ట స్వామి? ఎట్ట ఆన్లైన్ ఉంటేనే కదా హైకోర్టు తీసుకునేది. ఆన్లైన్ లేకపోతే తీసుకునే తీసుకోలే స్వామి. తీసుకోరు స్వామి. అట్ట ఏవో వేసినారు స్వామి, హైకోర్టు కేసినారు. విజయవాడ పంపించాలి రేపు మొన్నాడు. ఎవరు? అదే కైతాలు అంట. మీరు పంపించాలనా? మీరెట్ట పంపిస్తారు స్వామి? రికార్డు మాది ఉంటే అంత. అవు మీదే ఉండదు స్వామి, ఉన్నే కూడా లేదు కదా. ఏడా దీంతో కొట్టేసి రాసినాయి కదా స్వామి, నా కార్డు ఆర్డర్ వస్తుంది కదా. నీకు అవన్నీ ఉన్నాయి కాదని చెప్పి 2000 సంవత్సరంలో వాళ్ళకి ఎక్కించి పెట్టినారు. 2000 సంవత్సరంలో అది బోగస్ కాదు స్వామి. నాకు 2007లో నాకు పట్టా ఇచ్చి 2010లో నాకు ఆర్డర్ 11లో ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకు లేని ఎట్టెక్కుతాయి స్వామి? ఎక్కి ఎట్టెక్కుతాయి అంటే ఎక్కించినారు స్వామి. ఏం చేయాలి చెప్పు. రికార్డు అదే కదా, నిన్నటి నుంచి మాకు డిస్కషన్ ఆఫీసులో కొట్లాడింది. నేను కూడా డీటీతో
డీటి జైలుకు పోతాడు అయితే పోతాడు డీటి. ఇప్పుడు ఆల్రెడీ నాకు కోర్టు ఆర్డర్ సెట్స్ అయ్యి రేపు అన్నాడు హైకోర్టు ఆర్డర్. అడంగల్ని పెట్టి పంపించాలి. నా కాడ అడంగల్ లేకనే ఇప్పుడు నేను దాన్ని ఒకటి దగ్గర ఏమిటిందంగా సరిపోయేది ఉంది ఇలాంటి మిగతా పక్షులు అవి కూడా అన్ని ఆఫీసులు ఎక్కించి పెట్టిండు. నీ కాడుండి అడంగల ప్రకారమే రాపిచ్చి పెట్టు నా పేర్లు ఎక్కించి నేను ఏదన్నా ఉంటే నీకు మాట్లాడి చేస్తా. అదే దాని ప్రకారమే రాపిచ్చి పెట్టాలా స్వామి? నాకు ఫోన్ చేస్తా, నేను రాత్రికి రిపోర్ట్ తయారు చేస్తారు, నేను రాసి పంపించేస్తా. ఎవరు పెద్దల్లో లాయర్ కాడ రిపోర్ట్ తయారు చేస్తాను లేదు పాత డిప్యూటీ తహసీల్దార్ కాడ కూర్చొని తయారు చేస్తాను. ఆరేందు ఎవరు? ఆరయ్య ఇంకొక ఆయన తహసీల్దార్. ఇప్పుడు పవాకర్ మామతో నీతో మాట్లాడిచ్చానా స్వామి? ఇంకెందుకు ఏం అవసరం ఉండదు స్వామి, ఆల్రెడీ చూసినదే కదా. ఆయనతో ఆసాయంతో ఏం చెప్తాడో ఆసాయమైన మాట్లాడి ఇంకా చెప్పినా కూడా ఆసాయంతో ఇదే చెప్పేది. అదే స్వామి, నువ్వు ఏదన్నా ఉంటే మార్గం చేసి సుగమం చేసి నాకు ఏదన్నా ఉంటే నీతో మాట్లాడి చెల్లరా ఏదన్నా ఇచ్చా. నేను డేట్ గా చేపిస్తా స్వామి, నీ పని చేసుకో స్వామి. పొద్దునేడు కలుసు స్వామి, నేను రాత్రి నేను మాట్లాడతాను ఆ స్వామితో. ఈరోజు రిపోర్ట్ రెడీ చేస్తున్నారు, నేను గేసా నేను ఉంటావు ఎంజాయ్మెంట్ లో అని చెప్తున్నాను నేను. అది అందులో వాళ్ళది ఎంకరెడ్డి వాళ్ళది కానీ 300,000 పెట్టి తీసుకున్నా స్వామి 3 ఎకరాలు. అగ్రిమెంట్ ఎంకరెడ్డి వాళ్ళకి ఏడంది ఆ వల్ల కిందలు ఉంటే దీంట్లోకి రమ్మని గోవిందరెడ్డి సార్ చెప్పిండా దీంట్లో ఇవ్వమని నన్ను. ఎంకరెడ్డి వాళ్ళకి ఏడంది సార్? అల్లునికి అల్లునికి పెద్దల్లునికి పెద్దల్లునికి చెన్నాడికి ఉంటే పవాకర్ మామే 300,000 ఇప్పించి అగ్రిమెంట్ రాపిచ్చిండు నాకు 3 ఎకరాలు ఆన్లైన్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చిందిలే ఈ నేల పైన ఈ భూమి పైన అద్దులు చూపించి 3 ఎకరాలు ఉత్తరము దక్షిణము తూర్పు రోడ్డు పరమట ఓబుల్ రెడ్డి అని 3 ఎకరాలు ఈ నేల పైన ఇండక్షన్ ఆర్డర్ తెచ్చిండ్రు. అవన్నీ నువ్వు తెచ్చా ప్రొడ్యూస్ చేసి పంపిస్తాం కదా. తెచ్చాలే స్వామి. అవి ఆర్డర్ ఆర్డరు అవి తీసుకొని రమ్మంట స్వామి. అన్నీ తీసుకొచ్చే ఆ స్వామికి పెట్టించేస్తాం అంతే. సరేలే స్వామి. నేటివి మీరు రాపించుకునేటివి చెప్పినది మొత్తానికి అయితే డీటీ సార్ నాశనం చేసి వచ్చిన స్వామి. నేను చెప్పేది చెప్పిన నేను చెప్పానని చెప్పాలండి అంతే. డీటీనా? ఆ కోర్టుకు ఊరిక రాపిచ్చినా కిందిది అది బోగస్ అని తేలదు స్వామి. కొట్టేసి రాసిన ఎన్ని కానరావు స్వామి. సరేలే. నాకు 2007లో నాకు పట్టా ఇచ్చిండు ఎమ్మారు. వాళ్ళకి 2000లో ఇచ్చినట్టు చూపిస్తాను. అది కాక మీరు ఒకటి గడ్డకు మీగిన అడిగి కాక అన్ని ఆదేశాలు నేను మేడం గడ్డ ఇచ్చినాం. మేడం ఏమంటుంది? మేడం ఏమంటే పాప మనం ఆ ధర్మంగా ఓబులెడ్డికి కదా మనం చేసినాం కదా ఆన్లైన్ మళ్ళీ వీళ్ళట్టే అంటే ఇది ఇది పరిస్థితి అని మొత్తం చెప్పేసి చెప్తే ఏమనేది మేడం ఏమంటది? ఆమె ఏమంటది? ఈయన డీటీ లాలూసి పడిలే వాళ్ళతో లాలూసి పడితే అప్ప మీద కేసు వచ్చా బెయ్యి అప్పనే చెయ్యి బెయ్యి తహసీల్దార్ ఎప్ప పైన కేసు వచ్చా స్వామి కోర్టులో నాకు హైకోర్టు రేపు అన్నాడు ఆర్డర్ వస్తాయి స్వామి 6 ఎకరాలకు. అవు అందుకే స్వామి బెయ్యి ఈ స్వామి బెయ్యి కోర్టుకు డీటీ మీద అయ్యను నాకు ఆ 2 నీ అడంగల నీ కాడుండే అడంగల్లో నా పేర్లు ఎక్కి స్వామి నీకు దండం పెడతా స్వామి. నీ కాడుండే అడంగల్లో నా పేర్లు ఎక్కించి పెట్టు స్వామి. పేరు ఎక్కించేందుకు మనం అది జిరాక్ తీసి పంపిస్తున్నాం స్వామి. వద్దు స్వామి, ఆల్రెడీ నేను ఒక దాంట్లో పేరు ఎక్కించినాం కదా స్వామి. ఒక దాంట్లో కాదు స్వామి, ఆ ఉండే దాంట్లో పేరు ఎక్కించి
జిరాక్స్ తీపి ఎంపి స్వామి నీకు దండం పెడతా. ముందుకే వచ్చింది ఇంకా స్వామి చేసి పంపించింది. జిరాక్స్ చేసి అన్ని పెట్టినాక మళ్ళీ మనం అతని దగ్గర నుంచి అతని దగ్గర నుంచి రిటర్న్ తీసుకుని ఒక్క రవ్వ నేను దండం పెడతా ఒక్క రవ్వ చేయి స్వామి. మనం చేసేందుకు లేదు స్వామి. లేదు కాలేదు పేరు ఎక్కించి పెట్టిండు అనేది. ఒక పేరు ఎక్కింది స్వామి కొండ సుబ్బమ్మ కొండ నారాయణ రెడ్డి అనేటి రెండు పేర్లు ఎక్కాలి స్వామి. కొండ సుబ్బమ్మ హైకోర్టు ఆర్డర్ ఉంది. అవును స్వామి అవి రెండు ఓకే చేస్తున్నాము. నీవి ఏయి కొండ సుబ్బమ్మ కొండ దుగ్గమ్మ కొండ నారాయణ రెడ్డి 1641 ఆరో లెటర్ లోన్ ఉంది దానిపైన అన్ని ఉన్నాయి స్వామి. ఆరో లెటరా స్వామి? 6-8 ఏమో స్వామి అవి అవైతే ఇనకలేవు. అయ్యి కుక్కలడి రామలక్ష్మణి ట్యాంపరింగ్ కమ్మరిపల్లె చెనకటైదు ఖాతా నెంబరు సర్వే నెంబర్ నాది ఆర్డీ ఆర్డర్ ఖాతా నెంబర్ మొత్తం కమ్మరిపల్లె చెనకటై అయ్యి ఆయన ఆయనకి ఇయ్యమని ఇచ్చిండ్రు. అయ్యి సర్వే నెంబర్ ఆయన నాకు ఇయ్యమని ఇచ్చిండ్రు. నేను వచ్చా స్వామి నువ్వు అదేదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఏం చేసేందుకు స్వామి అన్ని వాళ్ళ చేతుల్లో ఉండాయి. నేనైతే కనుక నీకు న్యాయంగా ఇప్పుడు రాపిచ్చి పంపిస్తా. ఎందుకంటే కనుక స్వామికి చెప్తాను నేను నైట్కు. యా స్వామి బద్దెల్లో తహసీల్దార్ స్వామికి చెప్తా. బద్దెల్లో తహసీల్దార్ స్వామి? స్వామి వేరే స్వామి లే రాజశేఖర స్వామి. కరవ నువ్వు నాకు అది ఆ రెండు పేర్లు ఎక్కి స్వామి నీ కాడు అడగలే. నీకు ఆ స్వామికి ఎట్లా చెప్పి అడగలే ఎక్కిచ్చేదైతే ఇప్పుడైతే కాదు స్వామి. ఎవరు స్వామి ఆయన? ఆ నెంబర్ అయ్యి నేను పవకర్ మామతో మాట్లాడించా. కరవ నువ్వు కరవ నాకు కరవ నువ్వు హెల్ప్ చేయి స్వామి. నేను మాట్లాడిస్తాలే స్వామి. నేను పొద్దున్నే వచ్చాను. నేను మాట్లాడి చెప్తాలే. పొద్దున్నే వచ్చా ఏదన్నా చిల్లరని ఇచ్చి ఆ రెండు పేర్లు అడంగల్లో ఉండేటట్టు చేయి స్వామి. అడంగల్ అయితే మన దగ్గర ఒక డే స్వామి అన్ని అప్పచెప్పేశాం. దాని గురించి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఫేవరెట్ గా మా రాయమని చెప్పి మార్గం చెప్పేస్తాను. ఏంది ఇప్పుడు ఆరో లెటరు ఇప్పుడు ఆరో లెటరు అవన్నీ ఏమి లేవు స్వామి. ఇప్పుడు అవన్నీ నాశనం చేసి పెట్టినారు ఈ మధ్య అన్ని చూసుకోలే. అసలు నిన్న తీర్చే జిరాక్స్ కోసం తీర్చే అన్ని గడన ఎట్లా చేయాలి నేను జిరాక్స్ అని మేడంతో కూడా డిస్కషన్ చేసి ట్యాంపరింగ్ జరిగింది మేడం అని. అంటే ఏమన్నాడు? అంటే ఏం లేవు మా ఇద్దరికి పెద్ద పొద్దునే కూడా ఘర్షణ ఇద్దరికి అన్ని కొట్టేసినట్టు ఉండాలి స్వామి. మొత్తం కొట్టేసి రాసినారు పేపర్లు తీసి బ్లేడ్స్ గీకి ఈ ఆనందరావుకు బంధువుల వాళ్ళు జాల వాళ్ళు ఆనందరావు విఆర్ఓకు ఆనందరావుకి ఏదో చేసినట్టుండ్రు లెక్క తెంగి చేపించినట్టుండ్రు. అదే అదే ఆనందరావుకు వాళ్ళు బంధువుల కోడి రోడ్ ఆనందులే. ఆనంద్ కాదు స్వామి ఆనంద్ నీకు ఫేవరెట్ ఆసాని లేదు. ఆనందరావు అని మీ ఊళ్ళో మిస్ అవ్వడు స్వామి ఆ బిఆర్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అన్న కొడుకు వాడు తమ్ముడు లే సొంత తమ్ముడే. వాళ్ళు ఏ చేస్తుండారు డీటీని పట్టుకున్నారు ఎరికెళ్ళి వాళ్ళ గుర్తం చేశాడు. మనకు లక్ష వేలుస్తామని మనం లొక్కలేదు కదా అందుకు ఆడగొట్టుకొని ఆడ చేసేసినారు. ఇప్పుడు మొన్న అసయ్య గారి కాడ మీ కాడ ఏమన్నా తెమ్మంటే మా కాడ ఏమి లేవన్నారే ఇప్పుడు కేసు పెడితే కేసు పెట్టు. మాట్లాడి డీటీ కింద ఆయన వెంట కేసు పెట్టు. మొన్న లేవన్నట్టు ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళినారని ఎంఆర్ఓ ఇప్పుడు గోవింద్ రెడ్డి సార్ చెప్పి సార్ సార్ చెప్పించి ఎంఆర్ఓ చేతనే కేసు పెట్టేయాలా. ఎంఆర్ చేత కాదు స్వామి నువ్వు ఆ పని చెప్పి ఇంకా గోయినతో మాట్లాడి ప్రగాడితో మాట్లాడి డీటీ మీద ఏం చేస్తావు చేసేసుకో. సరేలే. ఏం సార్ మాట్లాడినావు మేడంతో? మేడంతో మాట్లాడినావా? మాట్లాడేది ఉంది నువ్వు రెడీ చేసుకో. నేను రెడీగా ఉండబ్బా నువ్వు మధ్యాహ్నానికి నేను రెడీగా ఉంటాను నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి వచ్చా. నువ్వు రెడీ చేసి పెట్టుకో ఉండేది పోకూడదు అనుకుంటే రెడీ చేసుకో. ఓ నా స్వామి నువ్వు మానుభావా నువ్వు ఇట్టనే చెప్తాను నాకు ఇంకా పొయ్యేది అని సార్ ఆడ ఉండేదా అని నాకు
నాది నాకే ఉండే సార్, నా ఎంజాయ్మెంటే కదా. అదే నీ ఎంజాయ్మెంట్ ఉండాలంటే చూసుకో. మళ్ళా ఓ తండ్రి, ఓ తండ్రి, నేను దండం పెట్టి చెప్తానా నీకు మహానుభావా? మేడంతో మాట్లాడి నువ్వు చెప్తే, ఇంతని చెప్తే నేను ఇచ్చేస్తా. ఓ 2 లక్షలు తీసుకోండి సార్. 2 లక్షలు తీసుకోండి సార్. 2 ఏంటికి సార్? అన్నా ఏదోని సార్, నువ్వు ఏమయ్యా? ఏ బీదన అంటే ఇప్పుడు నువ్వు కోట్లు దెంగుతలే దంట యాడా యాడ సార్? నువ్వు కోట్లు ఏమి లేకుండా వాళ్ళు 4 లక్షలు అయితే కాదు, వాళ్ళకు ఏమి లేకుండా 4 లక్షలు అయితే చేసుకుంటే, వాళ్ళు ఏమి లేకుండా 4 లక్షలు అయితే చేసుకుంటే ఏంట ఎట్టి వాళ్ళు ఎట్టి వాళ్ళు అయిపించుకుంటే ఎట్టొచ్చా సార్? ఒకరిది ఒకరికి సగం పర్లే కానీ మామ మాట్లాడి దానితో నేను నువ్వు చెప్తే నేను ఇచ్చేస్తాను. నేను అంత ఇయ్యలేనులే సార్, ఎట్ట సార్ భేదోని రికార్డు లేకుండా ఉంటే సరే 1 లక్ష ఇచ్చాం కానీ నువ్వు ఏమన్నా అనుకో. నువ్వు ఏమన్నా చెయ్యి, 1 లక్ష అయితే మధ్యాహ్నానికి నేను వచ్చా ఇచ్చొచ్చా. ఇంకా నువ్వు ఇంకా నేను దైవించు పిల్లల గల్లోని, నేను ఎప్పుడైనా నీకు సాయపడతా. నాకు పని చేసి పెట్టు, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తా. అదేం మా తమ్ముది కానీ అదేమి డెత్ది, నువ్వే పంచనామా రాపించినవు, అన్ని చేసినవు, అది 7 లక్షల లెక్కకు. నేను నాకు ఒక పావలు ఇచ్చిండ్రా సార్, ఎందుకు సార్ అనుకున్నా ఏడుకొచ్చాను సార్, లెక్క అది తెలుకోపోయింది. ఈ పనికి ఈరోజు 50 తీసుకొచ్చి ఈ పని తెచ్చేసాను. కూర్చొని నేను వస్తాను, మేడంతో మాట్లాడి నేను వచ్చి ఏం సార్ ఏం లేదు అంత అయిపోయింది. ఎన్ని బోగస్ అని వాళ్ళు రాజుగాను అంతే. నేను 1 కన్ఫామ్, చాలా తిప్పలు పడాలా. నువ్వేం చేస్తావు మళ్ళీ నీకు? నేను నేనైతే మళ్ళీ నీకు చూస్తా. ఒకటి తెచ్చిచ్చా మధ్యాహ్నానికి, నువ్వు రాసి మన్నాటి కల్లా అయిపోయేటట్టు చెయ్యి ఆన్లైన్. సరే మరి. ఇప్పుడు డ్యూటీ అట్ట సింపి రాసా, ఇప్పుడు ఎప్ప అట్ట ఇయ్యొచ్చు అడంగలు వనిపి. ఇంకేం చేయాలి స్వామి? మళ్ళా ఆ విధంగా చేసినాడు, ఆ విధంగా చేసినాడు. నువ్వు అడగలే స్వామి, నువ్వేమి అడగలేదా? నేను ఎట్లా అడుగుతాను? నువ్వే దొంగవని నేను ఎట్లా చెప్తా స్వామి? చెప్పను కదా, మాకు పే ఆఫీసర్ కదా, పే ఆఫీసర్ అనేందుకు లేదు కదా. ఇప్పుడు అన్ని కొట్టేసినట్టు బాగా కనపచ్చాయి, పక్కా కనపచ్చాయి. 3 పసలు, 3 పసలు లెక్కిచ్చిండ స్వామి. ఎన్నో పసలు, ఎన్నో పసలు? 17, 18, 19. మరి ఎట్ట చేయాలి స్వామి? అది మార్గం నువ్వు చెప్పు స్వామి నాకు. నేనైతే స్వామి నీకైతే రైట్ గా రాసి పంపించే గారికి ఉండా. నువ్వు నాకు ఆ 3 లెటర్లు రాసి పంపి స్వామి. ఇప్పుడు 1 ఎక్కింది కదా ఆన్లైన్, 45, 46, 41లో 3 ఎక్కింది, 5 ఎక్కాలా 6 ఎక్కాలి స్వామి? 2 ఎక్కి స్వామి. 6వ లెటరు 5వ లెటరు? 5వ లెటర్ అయితే ఇంకా అంత సాల్వ్ చేయగలుగుతా. 6, 3, 3, 5. 6 స్వామి? 6 చేయలేను స్వామి. ఏం స్వామి? రికార్డ్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం చేయలేము స్వామి. 6 చేయాలి స్వామి. 6 5 చేయగలుగుతా? 6 1 చేయి స్వామి, 6 1 చేయి స్వామి. నీకు ఏదన్నా ఉంటే చిల్లర ఇచ్చేస్తా. నువ్వు ఒక్కరో నీకు 6 చేసేదానికి లేదు స్వామి, జిరాక్స్ ఇచ్చేసాము ఈరోజు, కొట్లాడి ఇచ్చేసి వచ్చింది నేను పాపంతో.
నీకు ఫోన్ చేసేదానికి నంబర్ లేకపోయా. ఎవరి కాడా? నా కాడా. ఎవరిది? నాదా? నా. ఏం చేయాలి స్వామి? నేను ఫోన్ ఈ అడ్డేళ్ళు వచ్చానని ఇట్ట చేశాడు. ఇప్పుడు ఇప్పుడు గోవిందరెడ్డి సారు చెప్తే ఏమన్నా సాల్వ్ అవుతుందా స్వామి? గోవిందరెడ్డి సార్ చెప్పే దానికి ఇప్పుడు మనమే నేనే గడన పెట్టేటో అవుతుంది స్వామి. నీకు అవే ఇప్పుడు ఎంఆర్ఓ కేసు వేయచ్చు స్వామి. వాళ్ళ పైన ఎవరి పైన? వాళ్ళ పైన పెట్టచ్చు బోగస్ అని. కానీ పెట్టలేదు మేడం. మేడం ధైర్యం చేయలేదు, ఎవరు ధైర్యం చేయలేరు. సార్ చేయొచ్చు. ఈ సార్ చెప్తే చేస్తుంది కదా పవక్రమందు. జాడ చేస్తుంది స్వామి. మనం ఫలానాలు దొంగని చెప్పడానికి ఎవరు ఆఫీసర్లే చెప్పాలా? మనమైతే చెప్పిన స్టేజ్ లో లేరు. ఇప్పుడు డీటే పక్కాగా చేసిండు. అంటే నేను చెప్తున్నా కానీ అది నువ్వు నేను చెప్పిన అనేది ఉండకూడదు. ఆహా, నువ్వు చెప్పినావని కదా నేను ఎందుకు అంటాలి అట్ట? అన్ని దాల్తాయి కదా. నాకు ఆర్డరు 2011లో ఆడి ఆర్డర్ ఇచ్చే అన్ని సింపేసి రాయాల్సిన అవసరం ఏముండదు. ఆర్డర్ జిరా తీసుకొచ్చి అన్ని చెయ్యి. ఆర్డర్ వచ్చింది పని చేసుకుని నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పొద్దునే రా. పొద్దున్నే వచ్చాలే స్వామి. వచ్చేసేయండి. నీ పని నువ్వు చేసుకోని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనైతే రాసి పంపించాలే రాచేది. అవి ఆరో లెటర్ కానీ రాపి స్వామి. పక్కా ఆ బ్యాంకులో లోను మొత్తం పాస్బుక్లు అంతా ఉండదు. సరే సరే, అది అవన్నీ తీసుకోండి, రాసి పంపిస్తారు. సరేలే స్వామి. ఉంటా స్వామి. ఐత్రంపేట మున్నెల్లి రెవెన్యూ పొలంలో ఐత్రంపేట పంచాయతీలో మాకు 4 ఎకరాల 30 సెంట్లు పొలం ఉందా సార్. మమ్మల్ని ఈ విఆర్ఓ నాగేశ్వరరావు ఎంఆర్ఓ మదరవ్ అని కుమ్మక్కయ్య ఆ లెటర్లు తీసేసి 11వ లెటర్ వేసి ఇప్పుడు నెలనాడు వేరే వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 5 పేర్లతో పట్టా ఇచ్చిన సార్. మమ్మల్ని దయవించి మమ్మల్ని కలెక్టర్ గారు ఆర్డీఓ సారు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మేలు చేయుదురని కోరుచున్నాం సార్. మమ్మల్ని అన్యాయం చేస్తాను సార్ విఆర్ఓ నాగేశ్వరరావు. పొలం ఎవరు పేరు పెద్ద ఎవరు పేరు పెద్ద ఉంది? పొలం మా కొండా నారాయణ రెడ్డి పేరుతో ఉంది. మా తమ్ముడు అప్పుల బాధతో చచ్చిపోయాడు. గవర్నమెంట్ నుండి 7 లక్షలు డబ్బులు కానీ వచ్చాయి. ఇంట్లో నువ్వు అక్కనేనా? నేను ఒక్కనే ఉండేది. మా తమ్ముడు చనిపోయాడు. కొడుకు ఉండడు. బాగా చిన్న పిల్లోడు. బాబు చిన్న పిల్లోడా? ఆ బాబు చిన్న పిల్లోడు. మీ తమ్ముడు కొడుకు? 8 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ పొలము మీరు పోయి అడిగినరా? అడిగినాము. ఎంఆర్ఓ అని అడిగినాము. నాగేశ్వరరావుని అడిగినాము. 2 లక్షల లెక్క అడిగిండు. 2 లక్షల లెక్క నేను అంత తెచ్చుకోలేదని 70 ఏళ్ళు లెక్క కానీ ఇచ్చిన. 70 ఏళ్ళు లెక్క ఇచ్చే 2 లక్షలు ఇచ్చే చేస్తాం, లేకుంటే ఏరే వాళ్ళు చేస్తామని అంతా 20 రోజుల నాడు ఏరే వాళ్ళు చేసాను. రికార్డు కానీ ఉండదు నా కాడ. పోయి నిన్న కాక మొన్న వచ్చి దౌర్జన్యంతో పోలీసు వల్ల వాళ్ళని వేసి వాళ్ళని దొడకొచ్చి నన్ను ఈడిపించి కొట్టించింది సార్. 20 ఏళ్ళు ఆదేనాం సార్ మాది. 20 ఏళ్ళ సాగు కంది జొన్న అవి వేసుకుంటానేం సార్. మమ్మల్ని ఆదరించి 2 బోర్లు ఉండవు, ట్రాన్స్ఫారం ఉండదు. మమ్మల్ని అన్యాయం చేస్తాను సార్ విఆర్ఓ సారు. మమ్మల్ని ఏమీ అర్థం కాకుండా మీరు ఏమన్నా ఆర్డీఓ కలెక్టర్ సారు ఆర్డీఓ సారు మమ్మల్ని పై ఆఫీసర్లు జిల్లా స్థాయి ఆఫీసర్లు వచ్చి మాకు న్యాయం చేయని, లేకుంటే ఈఆర్ఓ ఈ ఎంఆర్ఓ మాకు న్యాయం చేయలేరు. అంత అన్యాయమే. వాళ్ళ ఐత్రంపేట పంచాయతీలో ఇన్ని భూములు కాదు, కొండలు దున్ని పెట్టిండు. 1 కోటి రూపాయలు సంపాదించుంటాడు డబ్బులు. ఈఆర్ఓ 100 రూపాయలు వసూలు చేసింటాడు అందరిది. నన్నే 2 లక్షలు డిమాండ్ చేసి నువ్వు ఇవ్వకుంటే ఏరే వాళ్ళకి ఇచ్చానని చెప్పిండే. భేదోళ్ళను 50 వేలు 70 వేలు లెక్క ఇచ్చిన ఆడికి 70 వేలు కానీ లేకుండా 130 వేలు ఇచ్చే చేస్తాను, లేకుంటే 70 వేలు ఇచ్చినా 130 వేలు ఈ ఇంకా చేస్తా, లేకుంటే వేరే వాళ్ళు చేస్తా. నీ భూమి నీకు దక్కాలంటే 2 లక్షలు లెక్కెత్తుకొని రా అన్నాడు సార్. రికార్డు కానీ ఉంది సార్.